అందరికీ నమస్కారం మాధురీస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం। ఈ రోజు స్పెషల్ టిక్టాక్ ట్రెండింగ్ రెసిపీ టార్టిలా ర్యాప్ గోధుమ పిండితో అది చపాతీతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। చాలా సింపుల్ గా తయారు చేయొచ్చుండి। ఇక్కడ నేను 4 రకాలుగా చూపిస్తున్నాను, చాలా ఈజీ రెసిపీ। ముఖ్యంగా ఎవరైతే మాధురీస్ ఫుడ్ ల్యాబ్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం। ఈ సింపుల్ రెసిపీ తయారు చేయడానికి ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం నార్మల్గా చపాతీకి ఎలా తయారు చేసుకుంటామో ఆ రకంగా ఒక ముద్దని తయారు చేసుకోవాలి। జనరల్గా దీన్ని మైదా పిండితో తయారు చేస్తారండి ఈ టార్టిలా ర్యాప్ని। సో మైదా పిండితో చేసుకునే వాళ్ళైతే గనక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేయండి। చూసారు కదా, ఇలా గట్టి ముద్దని తయారు చేసుకోవాలి। దీన్ని మూత పెట్టి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాము। 20 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూసినట్లయితే చాలా సాఫ్ట్ డో తయారవుతుంది। దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా మనకి మీడియం సైజ్ ముద్దల్లా తయారు చేసుకుని నార్మల్గా మనం చపాతీకి ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా పెద్ద సైజు చపాతీ పలచగా ఒత్తుకోవాలండి। ఎడ్జెస్ కూడా చాలా పలచగా ఉండేలా చూసుకోండి। ఇలా తయారు చేసుకున్న చపాతీలన్నీ పక్కన పెట్టుకుందాము। దీన్ని అట్ల పెనం మీద మీడియం ఫ్లేమ్లో కొంచెం దోరగా కాల్చుకోవాలండి। ఈ ఆయిల్ మాత్రం అసలు యాడ్ చేయొద్దు। ఆయిల్ లేకుండానే ఇలా కొంచెంగా మీరు వేపుకున్నట్లయితే ఇలా కొంచెం బబుల్స్ వస్తాయి। ఇలా తయారు చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ర్యాప్ ఎలా తయారు చేయాలో చూద్దాం। చపాతీని మధ్యకి మడవాలి, ఇలా పైకి కూడా మడుచుకోవాలి। ఇలా మార్క్స్ ఏర్పడిన తర్వాత దీన్ని పిజ్జా కట్టర్తో కానీ చాకుతో కానీ ఇలా కట్ చేసుకోండి మధ్యలోకి। ఇప్పుడు నేను ఫ్రూట్ ర్యాప్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి। ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ ముక్కల్ని ఇలా ఒకదాని కింద ఒకటి పరుచుకోవాలి। మీకు నచ్చిన ఫ్రూట్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి। దీనికి ఆపోజిట్ సైడ్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న బనానాస్ని ఈ రకంగా పరుచుకోవాలి। ఇక్కడ మీ క్రియేటివిటీ అండి, మీకు నచ్చినవి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు। ఇంకొక సైడు ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ని ఇలా ఈవెన్గా అప్లై చేస్తున్నాను స్పూన్తో। ఇంట్లో తయారు చేసుకున్న పీనట్ బటర్ని ఆపోజిట్ సైడ్ ఇలా వేసానండి। సో ఇదొక రకమైన ర్యాప్ అన్నమాట, ఇది ఫ్రూట్ ర్యాప్। మనం నార్మల్గా చేసుకునే చపాతీతోని ఇలా తయారు చేయొచ్చు। చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఎలా మడవాలో చూద్దాము। ఈ జామ్ని పైకి మడవాలి, సో దీన్ని లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్కి మడిస్తే ఈ రకమైన ఫ్రూట్ ర్యాప్ రెడీ అయింది। అలాగే ఆలూ కర్రీని ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే దాన్నే ఒక సైడు ఇంకొక ర్యాప్లో ఇలా తయారు చేసి పెట్టానండి। నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ టొమాటో కెచప్ని ఇలా ట్రయాంగులర్ షేప్లో పక్కన అప్లై చేసుకోవాలి। అలాగే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ని కూడా ఇంకొక ఆపోజిట్ సైడ్ వేసుకుందాము। మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే మైనేస్ని ఇంకో సైడు ఈవెన్గా అప్లై చేసుకోండి। ఇదొక వెజ్ ర్యాప్ రెడీ అవుతుందండి, ఇది ఆలూ ర్యాప్। సో దీన్ని కూడా ఎలా మడవాలో చూద్దాము। కింద నుంచి పైకి, అలాగే లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్, అంతేనండి వెజ్ ర్యాప్ రెడీ అయింది। ఇప్పుడు పిజ్జా ర్యాప్ ఎలా తయారు చేయాలో చూద్దాము। పిజ్జా సాస్ కానీ టమాటా కెచప్ కానీ ఏదైనా యాడ్ చేసుకోండి। దీనిపైన మోజరెల్లా చీజ్ని, అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్ అండి, టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్, ఇలా మీకు నచ్చినవన్నీ ఇలా పైపైన అప్లై చేసుకుంటూ వెళ్ళాలి। దీనిపైన ఇంకొంచెం ఎక్కువగా మనం మోజరెల్లా చీజ్ని ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం పిజ్జా ర్యాప్ చేస్తున్నాం కాబట్టి। దీనిపైన మోజరెల్లా చీజ్తో పాటు అక్కడక్కడ సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోండి। సాల్ట్తో పాటు మిక్స్డ్ హెర్బ్స్, ఆర్గానో, బేసిల్ ఇవన్నీ కూడా ఒకసారి అప్లై చేయాలి, అంతేనండి। ఇది కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లయితే పిజ్జా ర్యాప్ రెడీ అయింది। చూసారు కదా, ఇప్పుడు డ్రై నట్స్తో ఎలా తయారు చేయాలో చూద్దాం। ఒక సైడు చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకుని ఈవెన్గా అప్లై చేసుకోండి స్పూన్తో। ఇక్కడ మిక్స్డ్ డ్రై నట్స్ అండి, మనకి నచ్చినన్ని యాడ్ చేయొచ్చు, రకరకాల చాయిస్తో మీకు నచ్చినట్టుగా అప్లై చేసుకోవచ్చు। ఇంకొక ఆపోజిట్ సైడ్ నేను ఇలా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ని అప్లై చేస్తున్నాను స్పూన్తో। ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ ఇలా కొంచెం కోకోనట్ పౌడర్ని ఒక సైడ్ వేశాను। ఇది పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ బ్రేక్స్లో కానీ చాలా బాగుంటుందండి, మంచి ఆప్షను। చూడండి ఇది కూడా రెడీ అయింది। ఈ రకంగా సింపుల్గా ఇవన్నీ కూడా ర్యాప్స్ రెడీ చేసుకుని ఒకేసారి ఎలా వేపాలో చూద్దాం। మీ దగ్గర టోస్టర్ ఉన్నట్లయితే ఇలా బటర్ని వేసుకోండి। ఇది హీట్ అయిన తర్వాత ఆలూ ర్యాప్ని పెట్టి ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను। జస్ట్ 1 నిమిషం తర్వాత మనకి ఆలూ ర్యాప్ రెడీ అయిపోతుంది। చూడండి వేడివేడిగా రెడీ అయింది। ఒకవేళ టోస్టర్ లేనట్లయితే అట్ల పెనం మీద కొంచెం బటర్ అప్లై చేయండి। హీట్ అయిన తర్వాత ఇలా ఫ్రూట్ ర్యాప్ని పెడదాము। దీన్ని అప్ సైడ్ అలాగే డౌన్ సైడ్ కూడా కొంచెం బటర్ని అప్లై చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. బటర్ ఇష్టం లేకపోతే కొంచెం ఆయిల్ అయినా వేసుకొని వేపుకోండి, బాగుంటుంది. ఇలాగే నేను పిజ్జా ర్యాప్ని కూడా చూపిస్తున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద ఇలా బటర్ని అప్లై చేసి ఇలా అప్ సైడ్ డౌన్ సైడ్ కూడా బాగా కుక్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కటి పిజ్జా ర్యాప్ కూడా రెడీ అవుతుంది. వేడివేడిగా సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇలాగే మిక్స్డ్ డ్రై నట్ ర్యాప్ని కూడా దోరగా వేయించుకోవాలి. చాలా రుచిగా ఉంటాయండి, చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఇది. అయిపోయింది చూసారు కదా. ఇలా అన్నీ రెడీ చేసుకుని నేను చూపిస్తున్నాను. ఇలా మీకు నచ్చినట్టుగా మీ ఐడియాస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నేను కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపించానండి. ఇది ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే ఈజీగా మనం చేత్తో పట్టుకుని తినేయడానికి బాగుంది, అందుకనే బాగా పాపులర్ అయింది. మీరు కూడా తప్పకుండా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.